టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు దర్శకుడు పూరి జగన్నాథ్ కు మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా? సినీ వర్గాల్లో ఇప్పుడు మొదలైన కొత్త చర్చ ఇది. ఇందుకు కారణం కూడా ఉంది. మహేష్ నటించిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరి ఆపై బిజినెస్ మ్యాన్ పేరిట మరో హిట్ను మహేష్కు అందించారు. ఇక తాజాగా మహేష్ 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన మహేష్ తనకు సక్సెస్ ఇచ్చిన ఒక్కో దర్శకుడి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన తొలి చిత్రం రాజకుమారుడు దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి తాజా చిత్రం దర్శకుడు కొరటాల శివ వరకు అందరి పేర్లు చెప్పిన ఆయన మధ్యలో పూరి జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన దర్శకుడి పేరు నిజంగానే మహేష్కు గుర్తులేదా అన్న అనుమానాలు ఇప్పుడు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో జనగణమన అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ పట్టాలెక్కలేదు. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి. ఇక ఈ విభేదాల చర్చకు చెక్ పెట్టాలని భావించిన మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పూరికి థ్యాంక్స్ చెప్పాడు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.